ప్రభు ఉన్నత ఘనమైన రక్షింపగలిగిన నామమునకు మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలు. ఉదయకాల ధ్యానం కొరకు 54వ కీర్తన 7వ వచనం. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు, నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. 7వ వచనంలో మొదటి ఏ పాటని మనం ధ్యానం చేసుకుందాం. 6వ వచనంలో దేవుని స్తుతించడానికి గల కారణం ఏంటో 7వ వచనంలో చెప్తున్నాడు. 5వ వచనంలో స్వేచ్ఛార్పణలైన బలులు దేవునికి అర్పించాడు. 6వ వచనంలో అయితే యెహోవా నీ నామం ఉత్తము కనుక దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని చెల్లించాడు. అయితే 7వ వచనంలో కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించుచున్నాడో తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. పైన ఉన్నటువంటి 6 వచనాలలో దావీదు ఎంత భయపడ్డాడో, ఎంత దేవుని సహాయాన్ని కోరుకున్నాడో, జెఫీయులు అలాగే సౌలు మహారాజు వారిద్దరూ కలిసి దావీదుని నాశనం చేస్తారేమో, తన ప్రాణాన్ని తీసేస్తారేమో, తనని చంపేస్తారేమో అనే భయంతో ఎంతో దేవునికి ప్రార్థన చేశాడు. జెఫీయులు సౌలు నద్దకు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడని సౌలు మహారాజుకు చెప్పినప్పుడు రచించిన కీర్తన. కానీ అప్పుడు రచించినటువంటి కీర్తనలో ముందుగానే దావీదుని దేవుడు విడిపింపక ముందే దావీదు చెప్తున్న మాట ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. దావీదు తాను విడుదల పొందుకున్న తర్వాత, తాను విడిపించబడిన తర్వాత ఈ మాట చెప్పినట్టుగా లేదు. ఆయన విడుదల పొందక మునిపే జెఫీలు కానీ సౌలు మహారాజు కానీ దావీదు మీదకు రాక మునిపే, లేక దేవుడు వారిని నాశనం చేయక మునిపే దావీదు చెప్తున్నాడు ఈ మాట, దేవుడు ఆపదలన్నిటిలో నుండి నన్ను విడిపించి ఉన్నాడు. ఈరోజు ఈ మాట మనకందరికీ కావాలి. మనకందరికి విడుదల కావాలి కదూ. మనకి ఎన్నో ఆపదలు ఉన్నాయి. ప్రతి ఆపదల్లో నుండి దేవుడు రక్షించడానికి సమర్థుడు. దావీదుని దేవుడు విడిపించాడు. అయితే విడిపించక మునిపే దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాడు. దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ తాను విడుదల పొందక మునిపే విడుదల పొందుకున్నానని చెప్పి దేవునికి చెప్తున్నాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలో తెలుసా? ముందుగానే దేవుడు కార్యం చేయబోతున్నాడని విశ్వాసం ఉంచాలి. దేవా, నువ్వు నా ఆపదలన్నిటిలో నుండి నువ్వు నన్ను విడిపిస్తున్నావు, అందుకు నీకు స్తోత్రం అనే మాటైనా చెప్పగలగాలి. అదే కదా విశ్వాసం. విశ్వాసం అనగా ఏంటి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1 వచనం ప్రకారము నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. మనం దేనినైతే నిరీక్షిస్తూ ఉన్నామో అది నిజ స్వరూపాన్ని దాల్చుతూ ఉన్నదని, అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్మడమే విశ్వాసం. దావీదు యొక్క నిరీక్షణ ఏంటిది? ఇప్పుడు తన శత్రువులు లేక తన ఆపదలన్నిటిలో నుండి విడిపించబడాలి. అది నిరీక్షణ. ఇప్పుడు ఆ నిరీక్షణ కలిగి ఉండటమే విశ్వాసం. అనగా ఆ కార్యరూపం జరగక మునిపే ఆ కార్యం ముందుగా జరుగుతున్నదని నమ్మడమే విశ్వాసం. ఆపదల నుండి ఇంకా విడిపింపబడక మునిపే దేవుడు విడిపిస్తాడు అని నిరీక్షణ ఉంచడమే విశ్వాసం. అదృశ్యమై ఉన్నది, అది మనకి కంటికి కనబడట్లేదు. పొందుకునేటువంటి ఆశీర్వాదం మనము ఎప్పుడు పొందుకుంటామో తెలియదు, కనుక పొందుకుంటాము అని నమ్మడమే అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి సాదృశ్యం, లేక నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. మనం నిరీక్షిస్తూ ఉన్నాం, ఇదిగో పలానా సమస్య నుండి పలానా ఆపద నుండి మనం విడిపించబడాలి, మనం తప్పించబడాలి, రక్షించబడాలి అని దేవుని ఎదుట నిరీక్షిస్తూ ఉన్నాం. నిరీక్షించుచున్నది జరుగును అని నమ్మడమే అది విశ్వాసం. దావీదు అది నమ్మాడు ముందుగానే, నా ఆపదలన్నిటిలో నుండి నీవు నన్ను విడిపించి ఉన్నావు. అంతటి విశ్వాసం మనకు ఉండాలి. ఈ దినం ఆశీర్వాదం అదృశ్యమై ఉన్నది. దేవుడు ఉద్దేశించినటువంటి మేలులు ఈ దినాన మనకు అదృశ్యమై ఉన్నవి, కానీ జరుగుతున్నాయి అని నమ్మడమే, నిరీక్షణ ఉంచడమే, అవి ఉన్నవి, అవి ఉన్నవి అని నమ్మడమే, కార్యరూపాన్ని దాలుస్తున్నాయి అని నమ్మడమే విశ్వాసం. కనుక మనం చేసేటువంటి ప్రార్థనలు నీతియుక్తమైనవైతే అవి దేవుడు ఖచ్చితంగా వాటిని నెరవేరుస్తాడు. ఖచ్చితంగా అవి నిజస్వరూపాన్ని దాలుస్తాయి. ఖచ్చితంగా అదృశ్యమై ఉన్నవి కనుక అవి ఉన్నవి ఉన్నట్టుగా మన ఎదుట ప్రత్యక్షం అవుతాయి. దావీదు అలాగూ దేవుణ్ణి స్తుతించాడు. దేవన ఆపదలన్నిటిలో నుండి నీవు నన్ను విడిపించి ఉన్నావు, విడుదల పొందక మునిపే దేవుడు విడిపించాడని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. మన ప్రార్థన ఎలా చేస్తున్నాం? ప్రభువా, నీవు నన్ను విడిపించినందుకు వందనాలు. నా ఆపదలన్నింటిలో నుండి నన్ను స్వస్థపరిచావు, నన్ను విడిపించావు. నా అనారోగ్యము నుండి నన్ను స్వస్థపరిచావు. నాకు కావలసిన అవసరతలన్నీ నాకు దయచేసావు, అందును బట్టి నీకు వందనాలు అని మనం స్తుతించడమే కదా నిజమైన ప్రార్థన. దావీదు చేశాడు, మనం కూడా అటువంటి ప్రార్థన చేద్దాం. అలాగే ప్రార్థన చేయటం నేర్చుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, సహాయము చేయగలిగిన దేవ, విడిపించగలిగిన దేవ, వందనాలు.
ఇదిగో దావీది దినము, నా ఆపదలన్నిటిలో నుండి దేవుడు నన్ను విడిపించి ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. కానీ విడుదల పొందక మునిపే విడుదల పొంది ఉన్నానని చెప్పి నీ యందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసం అంటే అదే అని మాకు జ్ఞాపకం చేశారు. నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది విశ్వాసం. కనుక మేము దావీదు వలె ప్రతి కార్యాన్ని నమ్ముటకు, నీవు నెరవేరుస్తావని విశ్వాసం ఉంచుటకు, అవి ప్రభా నీవు నెరవేరుస్తావని నమ్మకం ఉంచుటకు మాకు సహాయము చేయండి. అంతటి విశ్వాసములోనికి, భక్తిలోనికి, అయ్యే ప్రేమలోనికి మమ్మల్ని నడిపించండి. అంతటి నమ్మకం మాకు పుట్టించండి. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని విశ్వాసులుగా బలపరచండి. మా ప్రజలందరూ ఈ వాక్యాల ద్వారా ఆశీర్వదించబడడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించండి. బ్రదర్ అశోక్ కుమార్, ఏబిఎం తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్, రామన్నపాలెం గ్రామం, తెరుపాలెం మండలం, ఖమ్మం జిల్లా. పిన్కోడ్ 507-201. సెల్ నెంబర్ 9555-3977-144.